గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మీ అందరికీ తెలుసు, మనము గత నెల మొదటి వారంలో సిపి హైదరాబాద్ మహేందర్ రెడ్డి గారు, తర్వాత సునీల్ శర్మ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా మనము ఈ పెనాల్టీ పాయింట్ సిస్టమ్ని అమల్లోకి తెస్తున్నాము ఒక నెల తర్వాత అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మనము ఆగస్ట్ 1 నుంచి ఈ పెనాల్టీ పాయింట్ సిస్టమ్ అంటే ట్రాఫిక్ వయోలేషన్స్కి అంటే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకి నియమాల ఉల్లంఘన మీద ఈ ఫైన్స్తో పాటు ఈ పెనాల్టీ పాయింట్ సిస్టమ్ని మనం ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీనేంటంటే సపోజ్ ఎవరైనా హెల్మెట్ లేకుండా వెళ్తున్నారనుకోండి, వారికి జరిమానా ఉన్నటువంటి 100 రూపాయలతో పాటు ఒక పెనాల్టీ పాయింట్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్తో వెహికల్ నడిపారనుకోండి, 3 పాయింట్లు పడడానికి అవకాశం ఉంది. సిగ్నల్ జంపింగ్ చేసినారనుకోండి, 2 పాయింట్స్. ఈ విధంగా ఏంటంటే వేరియస్ వయోలేషన్స్కి వివిధ నియమాలను ఉల్లంఘనకి 1 నుండి 5 పాయింట్స్ వరకు మనము పెనల్టీ పాయింట్స్ ఫైన్తో పాటు వేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా 12 పాయింట్స్ అక్యుములేట్ అయితే దానిపైన లైసెన్స్ 1 సంవత్సరం క్యాన్సిల్ అవుతుంది. లైసెన్స్ 1 సంవత్సరం క్యాన్సిల్ అయిన తర్వాత వాహనం నడిపినట్టయితే వాహనాన్ని మనము సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం వల్ల కోర్టు ద్వారా 3 నెలల వరకు ఆ వ్యక్తికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ పెనల్టీ పాయింట్ సిస్టమ్ని మనం 1 ఆగస్ట్ నుంచి అమల్లోకి తీసుకొచ్చాము. అయితే ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం, ఈ పెనల్టీ పాయింట్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఈ యాక్సిడెంట్స్ని మన ఈ రోడ్డు ప్రమాదాలని తగ్గించడానికి పూర్తిగా మనం హైదరాబాద్ నగరంలో ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఈ పెనాల్టీ పాయింట్ తీసుకురావడం జరిగింది. అయితే ఇది తీసుకురకంటే ముందు దాదాపు 1 నెల రోజుల పాటు మనము పత్రికల ద్వారా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, తర్వాత సోషల్ మీడియా ద్వారా, తర్వాత ఎఫ్ఎం రేడియో మీడియా ద్వారా, తర్వాత మనము ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా అందరి ప్రజల్లోకి కూడా ఈ పెనల్టీ పాయింట్ సిస్టమ్ గురించి అవగాహన తీసుకురావడం జరిగింది. సో ఈ అవగాహన తెచ్చిన తర్వాతనే మనం ఈ 1 ఆగస్ట్ నుంచి ఈ పెనల్టీ పాయింట్ సిస్టమ్ని మనము మొదలుపెట్టడం జరిగింది. సో నా అపీల్ ఏంటంటే అందరికీ ఈ మనము ట్రాఫిక్ నియమాలని పాటిద్దాం, ఎలాంటి యాక్సిడెంట్స్కి తావి ఇవ్వకుండా మనకు మనమే సురక్షితంగా ఉంటూ మన వలన వేరే వాళ్ళకు కూడా ఎలాంటి హాని కలగకుండా ఉండడానికి మనము ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఈ మధ్య 1వ తారీఖు నుంచి పాయింట్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ గారు రవీంద్ర గారు ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు. ఈ మధ్య సినిమా యాక్టర్స్ వాళ్ళ ద్వారా కూడా ట్రాఫిక్ అవేర్నెస్ కాలేజీ వాళ్ళకు కూడా చెప్పాము మేము. అదేవిధంగా ఈ ట్రాఫిక్ పాయింట్స్ మా కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ గారు వాళ్ళ మేము ప్రవేశపెట్టాము. కొన్ని అఫెన్స్లకి కొన్ని పెనాల్టీ పాయింట్స్ అని ప్రవేశపెట్టాము. ఏ విధంగా అంటే వయలేషన్స్, 1, క్యారింగ్ ఎక్స్ట్రా ప్యాసింజర్స్ ఇన్ ది ఫ్రంట్ సీట్ ఆఫ్ ఆటో పైలటింగ్, 1 పాయింట్. ఆటో పైలట్ని తెలుసు కదా, ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చుంటారు. అది అనాథరైజ్డ్ క్యారింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ గూడ్స్ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్లో ఓన్లీ గూడ్సే తీసుకెళ్ళాలి, ప్యాసింజర్స్ కూర్చోబెట్టకూడదు. దానికి అట్లా కూర్చోబెడితే దానికి 2 పాయింట్లు. డ్రైవింగ్ వితౌట్ వీరింగ్ ఆఫ్ సీట్ బెల్ట్స్, హెల్మెట్స్, సీట్ బెల్ట్ కానీ హెల్మెట్ కానీ లేకపోతే దానికి 1 పాయింట్. రాంగ్ సైడ్ డ్రైవింగ్, పోయే రూట్లో పోకుండా కరెక్ట్ రాంగ్ సైడ్ వస్తే వాళ్ళకి 2 పాయింట్స్. డ్రైవింగ్ విత్ స్పీడ్ అప్ టు 40 కిలోమీటర్ హయ్యర్ దాన్ పర్మిటెడ్ స్పీడ్ కంటే ఎక్కువ పోతే దానికి 2 పాయింట్స్. డ్రైవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఎక్సీడింగ్ 40 కిలోమీటర్ హయ్యర్ దాన్ పర్మిటెడ్ స్పీడ్ దానికి 3 పాయింట్లు. డేంజరస్ డ్రైవింగ్ వైల్ యూజింగ్ సెల్ ఫోన్, ఎక్సెస్ లోడ్ ప్రొజెక్షన్ అండ్ ఏదర్ సైడ్ జంపింగ్ సిగ్నల్, లేన్ క్రాసింగ్ జిగ్జాగ్, ఇవన్నీ వీటికి 2 పాయింట్లు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఆర్ 2-వీలర్, 3 పాయింట్స్. డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ మధ్య ఎక్కువగా 2011 నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద మన ఇండియాలో ఏ స్టేట్ చేయలేదు, మనం కొత్తగా చేసాము, మంచి ఫలితాలు ఇచ్చింది. పబ్లిక్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా చాలా భయం అనేది ప్రజల్లో ఉన్నది, దానికి 3 పాయింట్లు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆఫ్ 4-వీలర్ లారీ అబ్లిక్ గూడ్స్ క్యారియర్,
వాళ్ళు కనుక డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే వాళ్ళకి పెనాల్టీ పాయింట్స్ 4 పాయింట్స్. డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ వెహికల్ లైక్ బస్ ఆర్ క్యాబ్ ఆర్ ఆటో, దానికి 5 పాయింట్స్. ఎందుకంటే ఎక్కువగా పబ్లిక్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదన్నా చిన్న విషయం జరిగినా కూడా, డ్రింకింగ్ డ్రైవ్ జరిగినా, వాళ్ళు ఏదన్నా జరగనా అనే విషయం జరిగితే ఎక్కువ చాలా నష్టపోతాం కాబట్టి దానికి అతనికి 5 పాయింట్లు పెట్టారు. రేసింగ్ ట్రైల్ ఆఫ్ స్పీడ్ వైల్ డ్రైవింగ్. మనం ఆర్ఆర్ ఓఆర్ఆర్ రోడ్డు మీద చూస్తుంటాం, అవుటర్ రింగ్ రోడ్డు మీద జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఇలాంటి కేసులు ఎక్కువ అవుతుంటాయి. రేసింగ్ షూ ఎక్కువగా ఎస్పెషల్లీ స్టూడెంట్స్, దీనికి 3 పాయింట్లు. యూజింగ్ వెహికల్ ఇన్ అన్సేఫ్ కండిషన్ ఇన్ పబ్లిక్ ప్లేస్ బై వైలేటింగ్ అండ్ రోడ్ సేఫ్టీ, కంట్రోల్ ఆఫ్ నాయిస్ ఆర్ ఎయిర్ పొల్యూషన్, పార్కింగ్ ఎండేంజరింగ్ సేఫ్టీ టు కమ్యూటర్స్ ఓన్లీ ఆన్ హైవేస్. ఈ మధ్య కూడా ఎక్కువ మంది, కొంతమంది పొల్యూషన్స్ కానీ చాలామంది, కొంతమంది పార్కింగ్ రోడ్ల మీద పెట్టి అట్లా హై స్పీడ్ మీద వచ్చినా పార్కింగ్ రోడ్ల మీద, యాక్చువల్గా హైవే మీద ఎస్పెషల్లీ పెట్టకూడదు, దానికి 2 పాయింట్లు. డ్రైవింగ్ వితౌట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, దీనికి 2 పాయింట్స్. డ్రైవింగ్ వితౌట్ పబ్లిక్ లయబిలిటీ సర్టిఫికెట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వెహికల్స్ క్యారీయింగ్ ఆర్ మెంట్ టు క్యారీ హజార్డ్స్ సబ్స్టాన్సెస్, దీనికి 2 పాయింట్స్. కాగ్జనబుల్ అఫెన్సెస్ ఇన్వాల్వింగ్ 279 ఐపీసీ ఆబ్లిక్ 336 ఐపీసీ, 337 ఐపీసీ అండ్ 338 ఐపీసీ, అంటే ఇవన్నీ యాక్సిడెంట్ కేసులు అండి. ఈ సెక్షన్లు అన్నీ యాక్సిడెంట్ కేసులు, ఐపీసీ కింద కూడా పెడతారు, దీనికి 2 పాయింట్స్. నెక్స్ట్ ఈ యాక్సిడెంట్లో చనిపోతే, ఇది ఈ మధ్య కొత్తగా, యాక్చువల్గా యాక్సిడెంట్లో చనిపోతే 304A ఉండేది అకార్డింగ్ టు ఐపీసీ, దీని ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయని, దానికి 304 Part 2 ఐపీసీ అనే సెక్షన్ కూడా యాడ్ చేశారు, దీనికి 5 పాయింట్స్. యూజింగ్ ది వెహికల్ వైల్ కమిటింగ్ చైన్ స్నాచింగ్ రాబరీ సిమిలర్ అఫెన్స్ ఎట్సెట్రా, దీనికి 5 పాయింట్స్. రెండు ఈ పాయింట్స్ మీద యాక్చువల్గా మన ఆధార్ కార్డును లింకు చేశారు కాబట్టి ఎప్పుడు ఎవరి పాయింట్లు ఎన్ని ఉన్నాయి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.